ప్రతి ఒక్క మహిళ ఒక మక మహా శక్తిగా తయారు చేయాలనేది నా సంకల్పం కుటుంబ బాధ్యత మీకు అప్పజెప్పాలనే నా ఆలోచన అందుకనే మీరు ఒకసారి చూస్తే ఈ రోజు ఆడ బిడ్డ నిధి కింద నెలకు 1500 రూపాయలు డైరెక్ట్ గా మీ అకౌంట్ లో వేస్తాం ఇంటిలో ఇద్దరు ఉంటే ఇద్దరు అకౌంట్ కూడా ఇస్తాం 18 సంవత్సరాల నుంచి 18 వరకు చదువుకుంటారు కాబట్టి అక్కడ వాళ్ళకు డబ్బులు వస్తాయి కాబట్టి 60 సంవత్సరాల్లో పింఛను వస్తుంది కాబట్టి 18 నుంచి 59 సంవత్సరాలు వయసు ఉండే నా ఆడ బిడ్డలకి ప్రతి ఒక్క ఆడ బిడ్డకి ఆడ బిడ్డ నిధి నెలకు 1500 రూపాయలు మీ అన్న మీకు వరం ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ ముందుకు వచ్చింది మీ కష్టాలు నేను చూశాను చాలి చాలన ఆదాయం పెరిగిన ఖర్చులు పిల్లల్ని కూడా చదివించుకోలేక కూలి పనులు చేసి చిన్న చిన్న చిరు వ్యాపారాలు చేసే నా ఆడబిడ్డకి ఆడబిడ్డ నిధి కింద ఈ డబ్బులు ఇస్తే మీకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఇది ఇస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నెలకు 1500 రూపాయలు చొప్పున సంవత్సరానికి 18000 వస్తుంది 5 సంవత్సరాల్లో 90000 రూపాయలు మా ఆడబిడ్డ అకౌంట్ కు పంపిస్తా నెలవారీగా అదే మరిగా అన్ని మోసాలు చేశాడు ఇతను అమ్మవడి ఒక బూటకం ఏం చెప్పాడు ఆ రోజు అందరికి ఇస్తా అన్నాడు మోసం చేశాడా లేదా అందరి బిడ్డలకు ఇవ్వడం లేదు కదా అందుకే నేను ఆలోచించాను తల్లికి వందనం తల్లికి వందనం నేనే ప్రారంభించాను ఆడబిడ్డలు శాశ్వతంగా మగబిడ్డలు గాని ఆడబిడ్డలు గాని బిడ్డలు తల్లులని గౌరవించాలనే ఉద్దేశంతో తల్లికి వందనం తీసుకొచ్చాను ఈ రోజు ఆమె ఇస్తున్నాను తల్లికి వందనం కింద సంవత్సరానికి ప్రతి ఒక్క బిడ్డకి 15000 రూపాయలు ఇచ్చే బాధ్యత నాది ఒకరి నిబంధన లేదు ఇద్దరుంటే ఇద్దరికి ఇస్తా ముగ్గురుంటే ముగ్గురికి ఇస్తా నలుగురుంటే నలుగురికి ఇస్తా ఏమంటారు మీరు బాగుందా లేదా ఎందుకంటే దీంట్లో రెండు లాభాలు కూడా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ఒకప్పుడు నేనే కుటుంబ నియంత్రణ తీసుకొచ్చా జనాభా తగ్గిపోతా ఉంది మళ్ళా యువత రావాలి పిల్లలు కూడా పుట్టాలి అందుకే ఎంతమంది పిల్లలున్నా అందరికి తల్లికి వందనం కింద 15000 ఇచ్చి మిమ్మల్ని ప్రోత్సహించే బాధ్యత వాళ్ళని బాగా చదివించి దేశానికి ఒక సంపద చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం తల్లికి వందనం కింద ఈ 15000 ఇవ్వడమే కాకుండా స్థానిక సంస్థల్లో ఒకప్పుడు నేనే పెట్టాను ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలుంటే వాళ్ళకు పోటీకి అనర్హులని ఇప్పుడు అది కూడా తీసేస్తున్నా తెలుగుదేశం వస్తాని ఏదైతే ఆరో చట్టాన్ని చేశామో ఆ చట్టాన్ని తీసేసి ఎంతమంది పిల్లలున్నా మీరు స్థానిక సంస్థల్లో పోటీ చేసే హక్కును మీకు ఇప్పిస్తున్నా అది తెలుగుదేశం పార్టీ ఆలోచన ఒక నిర్ణయం ఒకప్పుడు బాగుంటుంది ఆ నిర్ణయం వల్ల నష్టం వస్తామని తెలుసుకుంటే దాన్ని సరిచేయడం కూడా మన బాధ్యత
అదేనా మా ఆడబిడ్డల గుర్తు పెట్టుకోవాలి ఏమమ్మా దీపం ఇచ్చా నేను దీపం పెట్టాన మీకు అవన జ్ఞాపకం ఉందా సమైక ఆంధ్రప్రదేశ్ లో చిన్నప్పుడు మా తల్లిని చూసేవాణ్ణి ఇంట్లో వంట చేసి కళ్ళలో నీళ్లు వచ్చేటివి కడుపు నిండా పొగబోయేది అది చూసిన తర్వాత నాకు అనిపించింది ఈ రోజు గ్యాస్ అంతా ఆగిపోయింది సిలిండర్ 1200 రూపాయలు కొనడం మానేశారు మళ్ళీ కట్టెపొయ్యలకు పోయే పరిస్థితి వచ్చింది నా ఆడబిడ్డల కష్టాలు చూశాను అందుకే ఆలోచించా సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించా మీ ఖర్చులు పెరిగాయి దుర్మార్గుడి దీపం ఆరిపేస్తున్నాడు అందుకే మళ్ళా దీపం వెలిగిస్తా అందుకే 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తానని మీ అందరికి హామీస్తున్నా మా ఆడబిడ్డల జిల్లాలో ఎక్కడ ప్రయాణం చేయాలన్నా ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయొచ్చు టీవీల్లో చూసే మా ఆడబిడ్డలో మీరు కూడా చప్పట్లు కొట్టండి అభినందించండి ఆశీర్వదించండి ఎన్టీఆర్ శత జయంతి ఇది తెలుగుదేశం పార్టీ ఆడబిడ్డలకు ఇచ్చే వరం ఏం తమ్ముడు బాగుందా అదిని పోయిందా లేదా అందుకే ఈ నాలుగు కార్యక్రమాలు మహాశక్తి మా ఆడబిడ్డనే మహాశక్తి దేశే బాధిత నాది నాది తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో మేనిఫెస్టోని భగవద్గీతలాగా భావించి మేనిఫెస్టోలో ప్రతి విషయాన్ని అమలు చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఏకైక నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి అని మనం చేస్తున్నాం నువ్వు దస్తాలు దస్తాలు మేనిఫెస్టోలు చేసి ఒక్కటి కూడా అమలు చేయనటువంటి చీటర్వి 420వి చంద్రబాబు నాయుడు గారు నీ 14 ఏళ్ల చరిత్రది 4 సంవత్సరాల చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది బేరీజీ వేసి చూసుకోమని మనం చేస్తున్నా అబ్బో మా చంద్రబాబు నాయుడు గారు బాగా వాగ్దానాలు చేశారు ఇక మేము తీసుకెళ్లి దేవంలోకి ఇచ్చేయాల్సిందే చెప్తున్నాడు ఇందాక నేను ఆయుధాలు ఇచ్చాలి తమ్ముడు కురుక్షేత్ర యుద్ధానికి వెళ్ళండి ఆయుధాలు తీసుకుని ఎవడైనా నమ్మేది నాకు చిన్న కథ గుర్తొస్తుంది బాగా తాగి గంగానమ్మ గుడికి వెళ్ళాడు ఒక ఆయన అంటే ఆయన చాలా ఇంకా మందు దొరకలే అక్కడ అమ్మ అమ్మ గంగానమ్మ నాకు బుడ్డి ఇప్పించు రేపొద్దునే మేకపోతుని బలిస్తా అన్నాంట పాపం గంగానమ్మ నమ్మి ఆ బుడ్డి సప్లై చేసిందంట అక్కడ తదాస్తంటే బుడ్డి వచ్చింది తాగాడు తాగినప్పుడు కనపట్లా ఎక్కడ దొరకట్లా ఆయన మేకపోతుని బలిస్తాయంటే ఒకరోజు కనపడ్డాండి ఏమయ్యా నువ్వు మేకపోతుని బలిస్తాను ఆ రోజు నీ కోరిక తీర్చాగా అంటే అన్నాంట గంగానమ్మ గంగానమ్మ తాగినుండి నమ్మేవా గంగానమ్మ అన్నాంట అట్టగే చంద్రబాబుని నమ్ముతారయ్యా ప్రజలు ఇచ్చిన వాగ్దానాలను నట్టేట ముంచినటువంటి చంద్రబాబు నాయుడు గారిని మళ్ళా రాజమండ్రి వేదిక మీద మీరు చెబితే నమ్మడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారా అని అడుగుతా ఉన్నా 14 సంవత్సరాల మీ రాజకీయ జీవితం అంతా కూడా ప్రజల్ని మోసం చేయటం తప్ప మరొకటి లేదు అని మనం చేస్తున్నాం ఎన్నో చెప్పుకొచ్చాడు రానున్నది కురుక్షేత్ర యుద్ధం అట నిజమే దానిలో ఏం సందేహం లేదు రానున్నది కురుక్షేత్ర యుద్ధమే వస్తావా నువ్వు ఒక్కడే వస్తావా లేకపోతే ఇంకెవరైనా తెచ్చుకుంటావా మేము ఒక్కళ్ళమే వస్తాం జగన్మోహన్ రెడ్డి గారి సైన్యం వస్తుంది సంక్షేమ సైన్యం వస్తుంది పేదలు వస్తారు పేదవారు వస్తారు మీ మీద పోరాటం చేస్తారు చెప్తున్నాం పేదలకి పెత్తందారులకి జరిగేటటువంటి ఈ కురుక్షేత్ర సంగ్రామంలో పేదవాడిదే విజయం చంద్రబాబు గుర్తు పెట్టుకోమని మనం చేస్తున్నా అదేమంటే చాలా చిత్రంగా చెప్పాడయ్యా పుర్ టు రిచ్ పేదవారిని ధనవంతులు చేస్తాడట పేదవారి లేని రాష్ట్రాన్ని సృష్టిస్తాడట అయ్య బాబు గారు
పద్నాలుగు సంవత్సరాలు చేశారే అధికారంలో, ఈ పేదవాళ్ళని ఎందుకు ధనవంతం చేయలేకపోయారు చెప్పండి ప్లీజ్. రాజమండ్రి వేదిక మీద గుర్తొచ్చిందే, ఎందుకంటే అధికారం రాదనేటువంటి భయంతో పేదవాళ్ళని ధనవంతులు చేసేస్తాట. మళ్ళీ ఎమ్మటే అన్నాడు, ధనవంతులు అంటే తీసుకోండి దత్తత మళ్ళా పేదవారిని ఈయన చేయడంట. ఎంత అబద్ధాలయ్యా నాకు అర్థం కాలేదు. అసలు నువ్వు పద్నాలుగు సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి ఓ చంద్రబాబు నాయుడు గారు, నిన్ను సూటిగా ప్రశ్నిస్తున్నావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, ఏ ఒక్క పేదవాడినైనా ధనవంతుడు చేసిన చరిత్ర నీ చరిత్ర పుటల్లో ఉన్నదా అని అడుగుతావన్నా. ఎవరిని చేశావు నువ్వు ఒకళ్ళు చెప్పు. రామోజీరావునా, TV5 9 లేకపోతే రాధాకృష్ణ, సుజనా చౌదరిన, లేకపోతే లోకేష్న, ఎవరిని చేశావు? ఒక్క పేదవాడిని ధనవంతుడు చేసిన చరిత్ర నీ చరిత్ర పుటల్లో ఎక్కడైనా ఉందా? దోచుకు తింటుందప్ప. ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి వెన్నుపోటు పొడిచి నువ్వు రాజకీయాలు ఇటు మరల్చినప్పుడు డబ్బు మీదే కదంటయ్యా నువ్వు మొత్తం చేసింది. సైకిల్ గుర్తు ఎలా లాక్కున్నావో తెలియదంటయ్యా. ఎన్టీ రామారావు గారి దగ్గర ఉన్నటువంటి సైకిల్ గుర్తు లాక్కొని చివరికి ఆయన సింహాన్ని ఇచ్చారు. ఎన్టీ రామారావు గారు బతికుంటే నీ బ్రతుకు బజారు పాలయ్యేది. ఆయన దురదృష్టవశాత్తు చనిపోయాడు. నువ్వు తెలుగుదేశం మొత్తాన్ని కైవశం చేసుకున్నావు, ఆ సైకిల్ని తుక్కుదుక్కు చేశావు. ఇంకా మళ్ళా మీరెవ్వరు ఊహించని విధంగా పరిపాలన చేస్తా. ఏందో మరి ఊహించని విధంగా పరిపాలన చేసేది? ఈ పద్నాలుగు సంవత్సరాలు చేయని పరిపాలన ఏదైనా గొప్ప పరిపాలన చేస్తావా అని అడుగుతా ఉన్నా. పైన ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారు సహించాడు, అందుకని కొద్దిగా ట్రైల్ వేశాడు. చూశారుగా మీరు ఎన్టీ రామారావు గారు బొమ్మ, ఆ కటౌట్ వెళ్ళి VIPs కూర్చుని తోడు పడిపోయింది. కొద్దిగా దుర్మార్గమైన రాజకీయాలు చేస్తే, అన్యాయం చేస్తే, అక్రమం చేస్తే, అబద్ధాలు చెబితే పైన ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారు కూడా సహించడం అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు. కొంతమంది అయితే హద్దు మీరి మాట్లాడారు, మీకు అలవాటైపోయింది. కళ్ళు తాగిన కోతుల్లాగా మహానాడు వేదిక మీద వ్యవహరించారు. జగన్మోహన్ రెడ్డి గారిని గౌరవ ముఖ్యమంత్రిని కూడా అవాకులు చవాకులు పేలి నీ యొక్క మన్నన పొందాలని ప్రయత్నం చేస్తున్నారు. సాగరిది మనవి చేస్తున్నా, తిరిగి మళ్ళా మళ్ళా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, మేము చెప్పింది చేసి చూపించాం, నువ్వు చెప్పింది ఏది చేయలేదు, నిన్ను ప్రజలు నమ్మేటటువంటి పరిస్థితి లేదు, నువ్వు ఎన్ని వాగ్దానాలు చేసినా మహిళలు నమ్మరు, కార్మికులు నమ్మరు, రైతులు నమ్మరు, ప్రజలెవ్వరూ నమ్మరని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. అదేమంటే క్యాస్ట్ పేరు తీస్తే చెప్పు తీసుకోటాలట అన్నాడా? క్యాస్ట్ పేరు తీస్తే ఏమి అన్నాడా లేదా? అలా చెప్పు తీసి కొట్టాల్సి వస్తే మొట్టమొదటి నిన్ను నీ అబ్బాయిని కొట్టాలని మనవి చేస్తున్నా. ఎంత అరాచకాలు చేశారే క్యాస్ట్ల పేరుతో మీరు. మా రక్తాన్ని కూడా ఇంకో కులానికి ఇవ్వనే దశకి వెళ్ళిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయే. నీ తాబేదారులు కానీ మీ పద్ధతులు కానీ ఇలాంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన పేదల్ని ధనవంతులు చేస్తానంటావు. ఏమండి చంద్రబాబు నాయుడు గారు, ల్యాండ్ పూలింగ్ కింద 33,000 ఎకరాలు ఇస్తే దానిలో 5% పేదలకు ఇచ్చేటటువంటి నాముంటే పేదవాడికి 1 సెంటు భూమి ఇస్తానని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రయత్నం చేస్తే ఎంత యుద్ధం చేసేవయ్యా నువ్వు? హైకోర్టుకి వెళ్ళావు, హైకోర్టులో ఫేవరబుల్గా గవర్నమెంట్కి వస్తే పేదవాడిగా వస్తే సుప్రీంకోర్టుకి వెళ్ళావు, సుప్రీంకోర్టు కూడా మళ్ళీ ముట్టికాయలు వేసి మళ్ళీ పంపిస్తే పేపర్లో ఇష్టం వచ్చినట్టు రాశాం. పేదవాడికి సెంటు భూమి రాజధానిలో ఇస్తుంటేనే కడుపు మంటతో అల్లాడిపోయినటువంటి నువ్వు పేదవాడిని ధనికుని చేస్తావా? ధనికుల్ని మరింత ధనికుల్ని చేస్తావు, పేదవాడిని సర్వనాశనం చేసేటటువంటి ప్రభుత్వాలు నడిపావు నువ్వు, నీ స్వభావమే అది. అలాంటి వాడివి నువ్వు. ఇవాళ పేదల గురించి మాట్లాడే నైతిక అర్హత నీకు లేదు అనే విషయం గమనించకపోతే అది నీ కర్మ, ఏం చేయగలిగింది ఏమీ లేదు. ఏదో అధికారంలో మొత్తం నేను మనవి చేస్తున్నా, మహానాడు చూసిన వాళ్ళు మళ్ళా చూడండి ఒకసారి, ఎంత కాన్ఫిడెన్స్ లేని వ్యవహారం వాళ్ళకి. ఏమంటాడు, మళ్ళా అధికారంలోకి మనమే వస్తాం తమ్ముళ్ళు. ఎందుకు ఆ మాట? నిజంగా వచ్చి తెలిసి చెప్పాలా? జగన్ పని అయిపోయింది, జగన్ మళ్ళా తిరిగి రాడు అంటే జగన్ పని అవ్వలేదు అని ప్రజలు అనుకుంటున్నారు.